ప్రభుత్వం బయటపెట్టలేదు, ప్రభుత్వం స్వచ్ఛందంగా ముందుకొచ్చి విచారణకు ఆదేశించలేదు. దొంగలే పంపకాలలో వచ్చిన తేడాలలో 100 నంబర్కు డయల్ చేసి చెప్పడం తోటి దాన్ని ప్రతిపక్షాలు విద్యార్థి సంఘాలు ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడంతోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫిర్యాదు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వలే కాబట్టి పబ్లిక్ సర్వీస్ కమిషన్ అటానమస్ బాడీ అని చెప్పినప్పుడు అటానమస్ బాడీ ఫిర్యాదు చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనేది చేష్టలు ఉడిగి అసలు ఏమీ పని చేయకుండా ఊరుకున్నది అనేది ఇది స్పష్టం. ఆ ఫిర్యాదు మీద ఒత్తిడి పెరిగి ప్రభుత్వము ప్రభుత్వంలో ఉన్న పెద్దల యొక్క పాత్ర మీద మేము పదే పదే ప్రశ్నించడంతో సిట్ను కాన్స్టిట్యూట్ చేసి కేసును బేగంబజార్ పోలీస్ స్టేషన్ నుంచి సిట్కు సైబర్ క్రైమ్ సిక్కు బదిలీ చేశారు. ఈ బదిలీ వ్యవహారంలో కూడుపుటాని ఉన్నది. ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఏ దుర్మార్గం జరిగినా ప్రజలందరూ అంశాన్ని చర్చించినప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పుడు తక్షణమే సిట్ వేస్తాడు చంద్రశేఖరరావు గారు. సిట్ అంటే అందులో ఉన్నోళ్ళు, సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అనేటోళ్ళని వేసి దాన్ని సమాధి చేసే ప్రక్రియలో భాగం. నేను ఉదాహరణ డ్రగ్స్ గురించి చెప్పదలుచుకున్నా. 2017లో సినీతారలు, రాజకీయ ప్రముఖులు, వ్యాపార ప్రముఖులు డ్రగ్స్ దందాలో ఇరుక్కొని కొంతమంది వినియోగదారులు, ఇంకొంతమంది సరఫరాదారులు. దీనికి సంబంధించి తీవ్రమైన ఆరోపణలు వచ్చి ఆ వివరాలన్నీ మేము బయటపెట్టి ప్రభుత్వం మీద గట్టిగా కాంగ్రెస్ పార్టీ కొట్లాడితే, నేను ఆ రోజు స్వయంగా కొట్లాడితే ప్రభుత్వం ఈ అంశాన్ని మేము పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నాం, ఎవరిని వదిలేయలేదు, ఇందులో ఉన్న వాళ్ళందరినీ ఊరేదిస్తామని 2017లో ఈ డ్రగ్స్ దందాకు సంబంధించి సిట్ను వేసారు. అకున్ సబర్వాల్ అనే అధికారిని సిట్ అధికారిగా వేసారు. వాళ్లకు నచ్చితే నజరాణాలు, నచ్చకపోతే జుర్మానాలు అన్నట్టుగా కొంతమందిని పిలిచి కొంతమంది విచారణ చేసి అన్ని రకాలుగా ఆ కేసును కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. చివరికి నేను హైకోర్టుకి వెళ్ళి పిఐఏ లేచి ఈ కేసును ఈడీకి బదిలీ చేయమంటే కూడా ఇంతవరకు సమాధానాలు ఇవ్వలే. కాబట్టి ఈరోజు డ్రగ్స్ కేసులో కానీ, నయీం కేసులో కానీ, భూ కుంభకోణాల కేసులో కానీ, ఏ కేసులు ఈ రాష్ట్రంలో వచ్చినా, మియాపూర్ భూ కుంభకోణాలు వచ్చినా, ఏది వచ్చినా ప్రభుత్వము నీరు గార్చే ఆలోచనతోటి ఎంబడే సిట్టునేసి కేసులను కప్పిపుచ్చి సిట్టు ద్వారా కేసులను పూర్తిగా పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు 30 లక్షల మంది విద్యార్థుల యొక్క జీవితాలతో చెలగాటమాడే ఈ అత్యంత తీవ్రమైన నేరం, లక్షలాది కుటుంబాలు బాధితులుగా ఉన్న ఈ కేసులో కూడా సిట్టునేసి ప్రభుత్వం ఈ కేసును తప్పుదోవ పట్టిస్తుంది. ఈ కేసులో ఈ విచారణ సంస్థను ఎందుకు అనుమానించినామంటే, ఇవాళ స్పష్టంగా విచారణ సంస్థ ఈ కేసును ఏ విధంగా తప్పుదోవ పట్టిస్తుందో నేను చెప్పదలుచుకున్నా. ఇది రిమాండ్ రిపోర్ట్, రిమాండ్ కేస్ డైరీ. అంటే ఎవరినైతే అరెస్ట్ చేసినరో, కస్టడీకి తీసుకొని విచారణ చేసినరో, విచారణ చేసిన తర్వాత వాళ్ళని రిమాండ్ చేసేటప్పుడు రిమాండ్ కేస్ డైరీ ఇది. ఇది రిమాండ్ రిపోర్ట్. రిమాండ్ రిపోర్ట్లో వీళ్ళు పెట్టిన కేసు ఏంటంటే, అంటే ఈ ముద్దాయిల మీద మోపిన కేసు, అఫెన్స్ అండర్ సెక్షన్ 379, 409, 420, 120B ఐపీసీ, ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2008 అండ్ సెక్షన్ 4 ఆఫ్ తెలంగాణ పబ్లిక్ ఎగ్జామినేషన్, ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్ అండ్ అన్ఫేర్ మీన్స్ యాక్ట్ 97. ఈ సెక్షన్లను పెట్టారు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఐపీసీ 379, ఐపీసీ 409, ఐపీసీ 420, అదేవిధంగా 120B, ఈ 4 సెక్షన్ల మీద, ఈ ముద్దాయిల మీద కేసు నమోదు చేసిండ్రు. ఇందులో 2 నెంబర్ 2 శంకర్ లక్ష్మి ఈ కాన్ఫిడెన్షియల్ రూమ్ సెక్షన్ ఆఫీసర్, అంటే పరీక్షా పత్రాలు ఏ రూమ్లలో భద్రపరుస్తారో ఆ రూమ్కు సంబంధించిన పూర్తి బాధ్యత శంకర్ లక్ష్మి గారిది. ఈ శంకర్ లక్ష్మి గారికి తెలవకుండా ఏ నేరము జరగడానికి లేదు. ఏదైనా నేరం జరిగితే మొదట విచారించాల్సింది, మొదటి ముద్దాయిని చేయాల్సింది శంకర్ లక్ష్మిని. కానీ ఈ రిమాండ్ రిపోర్ట్లో
శంకర లక్ష్మి, డాటర్ ఆఫ్ రంగయ్య, ఏజ్ 45, ఆక్యుపేషన్ సెక్షన్ ఆఫీసర్, కాన్ఫిడెన్షియల్ సెక్షన్ టీఎస్పిఎస్సి. క్లియర్గా రాసి ఆమెను విట్నెస్ కింద పెట్టిండ్రు. శంకర్ లక్ష్మి విట్నెస్ ఎట్లా అవుద్ది? శంకర్ లక్ష్మి అక్యూజ్డ్, అక్యూజ్డ్ని విట్నెస్గా కన్వర్ట్ చేస్తుండ్రు అని అంటే, ప్లస్ వీళ్ళ మీద పెట్టిన సెక్షన్లు ఏంటివి? 379, 409, 420, 120B, ఇవన్నీ కూడా తీవ్రమైన నేరానికి సంబంధించిన సెక్షన్లుగా మనకు కనిపిస్తాయి. కానీ ఇక్కడ పెట్టాల్సినవి అదనపు సెక్షన్లు ఏవైతున్నాయో అవి పెట్టకుండా ప్రభుత్వం వీళ్ళని కాపాడుతుంది. ఇందులో ఏవన్గా ఉన్న ప్రవీణ్ కుమార్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ప్రభుత్వ ఉద్యోగి. ఈ ప్రభుత్వ ఉద్యోగి తను పనిచేస్తున్న సమస్త కార్యాలయం నుంచి ప్రశ్నపత్రాలను దొంగిలించి కోట్లాది రూపాయలకు అమ్ముకున్నాడు. అంటే ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని లంచం తీసుకొని అమ్ముకోవడం జరిగింది. ఎప్పుడైతే ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకుంటాడో, ఆ లంచం తీసుకున్నప్పుడు అవినీతి నిరోధక శాఖలో ఉండే సెక్షన్స్ పెట్టాలి. అవినీతి నిరోధక శాఖలో ఉండి పెట్టాల్సిన సెక్షన్లు, ఆ సెక్షన్లు ఏవైతే ఉన్నాయో ఆ సెక్షన్లు పెట్టకుండా ఈరోజు వాళ్ళు పూర్తిగా తప్పించే ఏర్పాటు చేస్తున్నారు. సో ఈరోజు అవినీతి నిరోధక శాఖ సెక్షన్స్ను ఇందులో చేర్చాలి. అవినీతి నిరోధక శాఖలో సెక్షన్స్ పెడితే ఉండే ప్రయోజనం ఏంటంటే, ఏసీపీ కోర్టు అనేది స్పెషల్ కోర్టు. స్పెషల్ కోర్టుకు వచ్చే ఏ కేసులైనా సత్వరమై విచారణ జరిగి నేరస్తులను విచారించడానికి అవకాశం ఉంటుంది, శిక్షించడానికి అవకాశం ఉంటుంది. ఏసీబీ కోర్టులో ఇతర క్రిమినల్ ఛార్జెస్ ఉన్న కేసులను ఎదుర్కోవచ్చు, అంటే విచారణ చేయవచ్చు. కానీ ఇతర కోర్టులకు ఏసీబీ ఛార్జెస్ కేసులను విచారణ చేసే అధికారం లేదు. ఇతర కేసుల్లాగే క్రిమినల్, ఎనీ అదర్ క్రిమినల్ అఫెన్స్ కేసుల్లాగా ఈ కేసు అందులోకి పోతే అది 20 ఏళ్ళు కూడా పట్టవచ్చు, 30 ఏళ్ళు కూడా పట్టవచ్చు కేసు విచారణకు వచ్చేటప్పటికి. అందుకే రాష్ట్ర ప్రభుత్వము వ్యూహాత్మకంగా అవినీతి నిరోధక శాఖకు సంబంధించి, అవినీతి నిరోధక శాఖకు సంబంధించిన సెక్షన్లు పెట్టకుండా ఇతర ఐపీసీ సెక్షన్లు పెట్టి రాష్ట్ర ప్రభుత్వము నేరస్తులను కాపాడే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి అవినీతి నిరోధక శాఖలో ఉన్న కేసులు పెట్టకుండా సిట్